జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫస్ట్ తారీఖున మీకు స్వామిని ఎలా ఆరాధించుకోవాలి, స్వామికి ఏం పళ్ళు పట్టుకెళ్ళాలనేసి చెప్పాను. ఫస్ట్ తారీఖున పరిహారం. అయితే మీకు ఫస్ట్ తారీఖు గురించి తెలుసుకునే ముందు ఇంకొకటి ఏంటి అంటే, రేపు 27వ తారీఖు 8వ నెల 2021 శుక్రవారం 3వ శుక్రవారం అవుతుంది. మీకందరికీ కూడా డబ్బుకి లోటు లేకుండగా, డబ్బు ఇంట్లో పుష్కలంగా ఉండి, అందులోనూ మనం కొన్ని న్యాయమైన కోరికలు భగవంతుడు తీర్చాలి అని అంటే, మనకి ఆరోగ్యంతో పాటు సంపద కావాలి కాబట్టి ఆ సంపదని ఇచ్చేలాగా ఈ తల్లి అనుగ్రహం, స్వామి అనుగ్రహం ఉండాలని, ధనాకర్షణ అంటే డబ్బులు చక్కగా శీఘ్రంగా రావడానికి యంత్రాన్ని అనేది మేము చెప్పడం అనేది జరిగింది. చాలామంది తీసుకున్నారు. అయితే ఈ యంత్రం గురించి నేను మీకు ఒకసారి చెప్పాను, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, అలాగే పరసలో పెట్టుకోవచ్చు, వ్యాపార సంస్థలో పెట్టుకోవచ్చు, తర్వాత బీరువాలో పెట్టుకోవచ్చు. ఇంకా స్పెషల్ ఏంటి ఈ యంత్రానికి అంటే, మీరు ఎక్కడ, నేను ఆల్మోస్ట్ ఒకసారి మీకు వీడియోలో నేను చెప్పాను ఏంటి అంటే, ఒక వాయు ప్లేస్లో మీరు ఏదైనా సరే, ఒక గూడును కానీ లేదంటే ఒక చెక్కలాగా కానీ ఏదైనా ఏర్పాటు చేసి, ఒక పళ్ళెంలో చక్కగా చిల్లర పోసి, అంటే మీ ఇంట్లో ఉన్న చిల్లరంతా పోసి, దాని మీద ఈ యంత్రాన్ని, అంటే యంత్రం కిందకు వచ్చి వెంకటేశ్వర స్వామి పైకి వచ్చేటట్టుగా పెట్టి, మీరు రోజు ఒక పుష్పాన్ని గనక పెట్టినట్టయితే మీ ఇంట్లో డబ్బులు అంచెలంచెలుగా వృద్ధి చెందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలి అని అంటే గనక మీరు తీసుకోండి. అయితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే గనక మీరు వీళ్ళకు రిప్లై ఇస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, రేపు 27వ తారీఖు మీకు నేను అందరికీ చెప్పినట్టుగా సహస్రం చేయిస్తానమ్మా అన్నట్టుగా, ఇంకా స్పెషల్ ఏంటి అంటే, ఆ రోజు ఉదయం నుంచి సుప్రభాతం నుంచి సాయంత్రం పవళింపు సేవ వరకు కూడా వచ్చే సేవలన్నిటిలోనూ కూడా ఎవరైతే కాయిన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ గోత్రనామాలు చదవడం అనేది, అంటే వాళ్ళే స్వయంగా స్వామి దయవల్ల సేవలో పాల్గొని స్వామికి సేవలు, అంటే అమ్మతో సహా స్వామికి సేవలు చేసిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీకు వచ్చేటప్పటికి ఎవరైనా తీసుకోవాల్సి ఉంటే గనక మీరు తీసుకోండి. అవి మా వాట్సాప్ నెంబర్కి గనక మీరు మెసేజ్ చేసినట్టయితే ఈరోజు రేపు కూడా మీకు నైట్ 12 అయినా సరే చెక్ చేసి మీకు రిప్లై ఇవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే మీ గోత్రనామాలు నాకు పంపించాలి కాబట్టి మీకు నేను చెప్పడానికే టైం లేదు. ఎందుకంటే నేను పెద్ద తిరుపతి వెళ్ళి వచ్చేటప్పటికే నాకు లేట్ అయిపోయింది కాబట్టి నేను మీకు చెప్పడం అనేది కొంచెం లేటుగా జరుగుతుంది. కాబట్టి మీకు ఇవాళ రేపట్లో మీకు మొత్తం ఇవి చెక్ చేసి మీకు ఎమ్మటే రిప్లై ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సరే, పరిహారం వచ్చేటప్పటికి ఒకటి చెప్తున్నాను గుర్తుంచుకోండి, అంటే ఫస్ట్ తారీఖు పరిహారం చేశాక చాలా బాగున్నామమ్మా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, భగవంతుణ్ణి నమ్మి మీరు చేస్తున్నారు కాబట్టి ఆ తండ్రి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కొంతమంది ఉణామణిగా ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఫలితం అనేది ఇవ్వడం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నమ్మకం ఎక్కువగా ఉండాలి, భక్తి ప్రధానంగా ఉండాలి. సరే, మీకు నేను ఎందుకు చెబుతున్నాను అనంటే, ఈ నెల వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. 1/9/2021 బుధవారం నైటు మీకు నవమి గడిలో మనకి ఫస్ట్ తారీఖు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ప్రతి విషయంలోనూ, భార్యాభర్తల విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, అలాగే డబ్బు సమస్యలు కావచ్చు, ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టాలన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ ఈ నెలలో నష్టాలే కలిగే అవకాశం ఉంది కాబట్టి. తర్వాత మెడికల్ ఖర్చులు ఎక్కువయ్యేలా ఉన్నాయి, యాక్సిడెంట్ల పరంగా ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. భగవంతుడిని పట్టుకుంటే మాత్రం, శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి మనకు ఉన్నారు, ఆయనే మన దిక్కు అనుకుంటే మాత్రం ఎంతటి సమస్యనైనా సరే మనం జయించగలుగుతాం. అయితే మీకు చిన్న పరిహారం చెప్తాను, ఈ చిన్న పరిహారం మీరు చేసుకున్నట్టయితే చేసుకున్న వాళ్ళకి ఈ నెల ఈజీగా గడిచిపోవడం అనేది ఉంటుంది. ఏం చేయాలి అంటే గనక, మీకు వచ్చేటప్పటికి ముందు రోజు సాయంత్రం మాటలు చక్కగా ఒక 6 కట్టలు ఏంటి తోటకూర తెచ్చుకోండి.
చక్కగా 6 కట్టలు తోటకూర తీసుకొచ్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 6 కట్టలు తెచ్చుకుంటానన్నా పర్వాలేదు, లేదా ఇంటి యజమాని 6 కట్టలు తెచ్చుకుంటానన్నా పర్వాలేదు. తీసుకొచ్చి ఆ నైట్ మీరు ఏం చేస్తారంటే ఆ కట్టలను పట్టుకుని, స్వామి నాకు రేపు వచ్చే నెలంతా కూడా నాకు ఏ సమస్య లేకుండా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ప్రశాంతమైన జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి నాయన అనేసి, ఏ భగవంతుడైతే నన్ను ఆదుకుంటున్నారో ఆయనే నన్ను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అనేసి మీరు ఏం చేస్తారంటే కళ్ళకు అద్దుకుని మీరు పడుకున్న మంచం కింద ఏదైనా ఒక స్టూలో ఒక పేపరో వేసి ఈ 6 కట్టలు పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీరు చక్కగా ప్రొద్దుటే లేచి చక్కగా స్నానం చేసేసి ఉదయం 6 to 7 మధ్యలో మీరు గో సంరక్షణకు కానీ ఆవుల దగ్గరికి కానీ వెళ్ళి చుట్టూ ఒక 11 ప్రదక్షిణాలు చేసి మీ సంకల్పాన్ని మీరు చెప్పుకుని 11 ప్రదక్షిణాలు చేసి ఈ తోటకూరని మీరు ఏం చేస్తారంటే ఆవులకు పెట్టేయండి. చక్కగా అసలు ఏమీ కింద పడకుండా, అంటే కింద పడినా కంగారు పడిపోకండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్నదానికైనా సరే కంగారు పడిపోతున్నారు. కంగారు పడకుండా మొత్తం ఆ తోటకూర అంతా కూడా మీ చేతులతో మీరే ఆవుకి చక్కగా పెట్టేయండి. పెట్టేసి అక్కడ కాసేపు కూర్చుని మీ సంకల్పాన్ని మళ్ళీ చెప్పుకుని అప్పుడు మీ పనుల్లోకి మీరు వెళ్ళండి. ఈ నెల అంతా కూడా మీకు ఈజీగా గడవడం అనేది ఉంటుంది. కానీ నమ్మి చెయ్యండి, భగవంతుడే మనల్ని నడిపిస్తున్నారు. భగవంతుడు మనల్ని నడిపించలేకపోతే కనీసం మన చేత్తో మనం గడ్డి పరకను కూడా మనం పేకలేము, అంటే అంతటి శక్తిని కూడా మనం కోల్పోగలుగుతాం. కాబట్టి భగవంతుడిని నమ్మండి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.